ఆలయంలో ఈ రోజు జరుగుతున్నటువంటి వారి ఆధ్వర్యంలో మనసారా ఈ కార్యక్రమం కానీ చిన్న దేవుడు జరుగుతుంది. ఆ ఇంటే ఆ చిన్న దేవుడు గనే కారణం తెలుసునమ్మా. అలాగా జగృహం మనం ఇక్కడ ఉండేమనుకుని ఈ అది గురువులు ఇచ్చినటువంటి పని మనకి. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలనుకుంటాం, గురువుల రుణం తీర్చుకోవాలనుకుంటాం, తల్లిదండ్రులకి ఏదో సేవ చేస్తాం, గురువులకి ఏదో పండ్ల సమయం ఇచ్చో వాడి ఇంట్లో ఏదైనా పని చేస్తాం తీర్చుకోవాలని అనుకుంటాం. అదేవిధంగా ఋషి రుణం తీర్చుకునే విధానం ఏమిటంటే, ఋషి రుణం తీర్చుకోవడానికి ఋషి ఏమి చెప్పారో దాన్ని మనం ప్రచారం చేయాలి. ఇప్పుడు మీలో ఎంతమంది సౌందర్య రహస్యం నేర్చుకుంటారు చేతను, ఏ ఒకటి చూసి ఒకటి ఎత్తద్దు, ఏమి నేర్చుకున్నా సౌందర్య రహస్యం చేసి అయితే కదా లెక్కకు వెళ్ళాను వెళ్ళి వెళ్ళి మనం ఎప్పుడైనా కృష్ణ చేసుకుంటామో నేను ఎందుకు చాలా అదృష్టవంతురాన్ని వంద చేయడం లేనప్పుడు వంద కాదు.